మేషరాశి వారికి 12-13 తేదీలో జరగబోయేదిదే. నమ్మిన వ్యక్తులు మీరు బాగా మోసం చేస్తారు. అలానే కాకుండా 2 రోజులు కూడా మీకు కొంచెం ఆర్థికంగా బాగా కలిసి రాదని చెప్పవచ్చు. అసలు మీకు ఎలా ఉండబోతుంది, ఏం చేస్తే మీకు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, దైవానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మీరు చేసే పనుల విజయాన్ని ఎలా సాధించుకోగలుగుతారన్న మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మేషరాశిని చూసుకున్నట్లయితే మేషరాశి వారండి కొంచెం ఇబ్బందులు ఉన్నారని ఒక రకంగా చెప్పవచ్చు. మేషరాశికి ఇప్పుడు నడుస్తున్న గడియల ప్రకారం చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు అయితే బాధలు అయితే ఉన్నాయి. వీరిలోనే వీరంటే అధికంగా దుఃఖిస్తున్నారు, ఎవరికి బాధను పంచుకోలేకపోతున్నారు, ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు. అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారిలో ఉండే కొంతమంది ఏంటంటే నరకాన్ని చూస్తున్నారని ఒక మకంగా చెప్పుకోవచ్చు. మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే వీరు అంటే ఇతరులకి ఎంత మంచి చేస్తారంటే దేవుడికి వీరికి అంత చెడు చేస్తుంటారనమాట. దేవుడు చేయడు, కాకపోతే ఏంటంటే కొన్ని వీరు మనుషుల వల్ల ఏంటంటే చెడులను కూడా వీరు తెచ్చుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా మేషరాశి వారు ముఖ్యంగా అందరు మన వాళ్ళని బాగా నమ్ముతారు, లాస్ట్కి వస్తే మన అనుకున్న వాళ్ళే నిర్ణయం ఉంచేసి పోతారనమాట. ఈ విషయం మీ మేషరాశి వారు ఎప్పుడు కూడా గమనించుకోలేరనమాట, గ్రహించుకోలేరండి. కాకపోతే వీరికి ఎప్పటికీ నష్టాలు అధికంగా ఉంటాయి, ఎప్పుడు కూడా ఏంటంటే ఇబ్బందులు బాగా ఆలోచన మనసులో ఏదో తెలియని బాధ ఇబ్బంది పెడుతుందండి. చాలా వరకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి, బాధ కలుగుతుంది, మాకు కష్టాలు వస్తున్నాయి అని ఏంటంటే ఇతరులతో చెప్పుకోరు. వీరిలోనే వీరు ఏంటంటే ఏడుస్తూ ఉంటారనమాట, అసలు నేనేం చేయను, ఏం చేస్తే కష్టాలు పోతాయి, భగవంతుడిని నేను ఎలా వేడుకోను అనేసి వీటిలో వీళ్ళు కొంచెం బాధపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. అలానే కాకుండా మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఆరోగ్యం కూడా మీకు అనుకూలించదని ఒక రకంగా చెప్పవచ్చు. ఇప్పుడు సీజన్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం వ్యాధులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మీ ఇబ్బంది పెట్టే అవకాశాలు 2 రోజుల్లో ఉన్నాయి. అసలు నిజానికి చెప్పాలంటే మీకు కొంచెం ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు. మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే 12వ తేదీనండి మనకి ఏకాదశి ఉంది. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, దైవ దర్శనం చేసుకోండి. దేవుడి వల్ల మీరు కట్టెక్కే అవకాశాలు కష్టాల నుంచి, అలానే కాకుండా దేవుడి వల్ల మీరు ముందుకు వెళ్తారు లైఫ్లో ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే. ఈరోజు మేషరాశి వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చూసుకున్నట్లయితే కొన్ని పనులు వాయిదా పడిపోతాయి. మీరు చేసే పనులన్నీ కూడా కొంచెం స్లోగా చేసుకుంటారు, చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా పనులు చేసుకుంటారనమాట. ఇక తర్వాత మేషరాశి వారు ముఖ్యంగా ఈరోజు కొంచెం ఏంటంటే అనారోగ్య సమస్యలు అయితే ఈరోజు కొద్దిగా కనిపిస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఈరోజు సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత కొంచెం అనారోగ్య సమస్యలు ఏంటంటే కొంచెం చలి చీర రావటం, లేదంటే బాగా కాళ్ళు చేతులు లాగటం, లేకపోతే కొంచెం బీపీ డౌన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా మీకు అనిపిస్తున్నాయి. అందరికైతే జరగదు, కొంతమందికి మాత్రమే జరుగుతుంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా మీకు కొంచెం బాగానే ఉంటుంది, కానీ పనులన్నీ కూడా స్లోగా చేసుకుంటారు. అలానే విద్యార్థుల పరంగా కొంచెం స్లోగానే ఉంటుంది, వాళ్ళ స్టడీ కావచ్చు, వాళ్ళ యొక్క వర్క్ కావచ్చు, స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకు కూడా కొంచెం స్లోగానే పనులు నడుస్తాయి, అంత ఫాస్ట్గా నడవదు. అలానే కాకుండా మేషరాశి వంటి కొంతమంది ముఖ్యంగా దేవుడి దర్శనానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మేషరాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటారు, భగవంతుడా మా కష్టాలని తీర్చు అన్నట్టుగా ఒక భావనలో పడిపోతారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మేషరాశి వారు దైవారాధన చేస్తే చాలా మంచిదని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలానే కాకుండా 12వ తేదీన మీకు అంత మాత్రమే ఉంటుందండి, పెద్దగా లాభాలు ఉండవు, కొంచెం నష్టాలు కూడా ఉండవు అనమాట. కొంచెం అయితే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి 13వ తేదీన మనం చూసుకున్నట్లయితే కొంచెం ఇక ఈ యొక్క 12వ తేదీన మొదలై 13వ తేదీకి మీకు మొత్తం కూడా అనారోగ్య సమస్య వస్తుంది అనమాట. అనారోగ్య సమస్య మీకు 10 గంటల వరకు కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ 10 తర్వాత మీకు కొంచెం యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 11 కుదరదు, లేవాలి, లేచి పని చేయాలి అన్నట్టుగా మీరు మీ మనసుకు సర్ది చెప్పుకొని లేచి మీరు పని చేసే అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలానే కాకుండా పనులకు వెళ్ళేవారు కూడా మనకు మంగళవారం పోలిస్తే బుధవారం కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. పనులు కొంచెం ఫాస్ట్గా చేస్తారు, స్లోగా చేయరు, కొంచెం ఇక్కడ ఫాస్ట్గా చేస్తారు. అలానే కాకుండా కొంచెం ఇక్కడ బెటర్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే మేషరాశిలో ఉండే వ్యక్తులకి ఏంటంటే బంధువుల పరంగా కొంచెం విమర్శలు వచ్చే అవకాశం కూడా ఈ రోజున మీకు ఉందండి. ఈ రోజున మీకు ఇలా కనిపిస్తుంది అనమాట, బంధువులు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులే, బయట వాళ్ళు ఎవరు కారు, బంధువులు ఎవరు కారు, మీ కుటుంబ సంబంధించిన వాళ్ళతోటే మీకు కొంచెం మాట పట్టింపుతో పాటు కొంచెం విమర్శలు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయి.
అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, మీరు మీ తోబుట్టులో కానీ మీకు సంబంధించిన వాళ్ళని కానీ నమ్మారనుకోండి, వారి వల్ల ఏదో లాభం జరుగుతుంది, వారి వల్ల ఏదో చాలా వరకు కూడా లైఫ్కి ముందుకెళ్తాము, వీరి వల్ల మాకు కొంచెం ఫైనాన్షియల్ పరంగా మీకు బాగా సపోర్ట్ చేస్తారు, వీరి వల్ల మేము ఎదగగలుగుతాము ఓపు పెట్టుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తులు మిమ్మల్ని చాలా వరకు కూడా మోసం చేస్తారు. ఈ రోజున మీకు ఏదైనా డబ్బు అవసరం ఉందనుకోండి, అడిగారనుకోండి, ఫోన్ చేస్తే లేదు మాకే లేదు, మేము ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అన్నట్టుగా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా ఈ మేషరాశి వారు ముఖ్యంగా బంధువులపై ఏదైనా మీరు ఓపెన్ పెట్టుకున్నారు అంటే అటు మీ తోడుబోట్లు కావచ్చు, మీకు తెలిసిన మీ దగ్గర బంధువులు చుట్టాలు మీకు వచ్చే ప్రాణ స్నేహితులలాగా కూడా మీరు మాకు ప్రవర్తిస్తూ ఉంటారండి. చాలా మంచి వాళ్ళు, వీళ్ళపై మేము చాలా ఆశలు పెట్టుకున్నాము, చాలా ఓపు పెట్టుకున్నాము. అలానే కాకుండా ఫైనాన్స్ అనగా మీరు మాకు హెల్ప్ చేస్తారు, అలానే కాకుండా మేము బాధలో ఉంటే కూడా ఆ బాధను కొంచెం తీరుస్తారు అలాంటి మనుషులండి. అలాంటివి కొంచెం వారి పైన ఏదైనా నమ్మకాన్ని పెట్టుకున్నట్లయితే ముఖ్యంగా డబ్బుకు సంబంధించి అది మాత్రం మీకు మేముందా ముంచుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా మీరు ఏమంటారంటే కనుక మీరు ఒకవేళ బుధవారం అయితే మీకోసం డబ్బు అవసరం పడుతుంది, దేనికోసం అయితే డబ్బు అడిగినా లేకపోతే డబ్బు అడగాలనుకున్న ఈ వ్యక్తులు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మాకే లేదు మేము ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి, మా దగ్గర రూపాయి కూడా పుట్టదు అన్నట్టుగా మాట్లాడతారు. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, మీరు నమ్మిన నమ్మకం కావచ్చు, అంతా కూడా ఒకటే నిమిషంలో అంతా తారుమారైపోతుందన్నమాట. మీకు కొంచెం సేపు ఏంటంటే మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. మీరు ఇట్లా అన్నారేంటి, అసలు ఏంటి, ఇళ్ళపై నమ్మకం పెట్టుకున్నాం కదా, ఇలా చేశారేంటి అన్నట్టుగా కొంచెం బాధపడిపోతారు. ఇలా బాధపడిపోయి ఏంటంటే మీరు కొంచెం డిప్రెషన్లకు కూడా పోయే అవకాశం ఇక్కడ అధికంగా కనిపిస్తుంది అన్నమాట. అందుకే గుర్తుపెట్టుకోండి, నాన్న వాళ్ళని ఎప్పుడు కూడండి, అంటే వాళ్ళను నమ్మకూడదు. ఈ మేషరాశి వాళ్ళు ఉండే వాళ్ళు నాన్న వాళ్ళే చాలా వరకు మోసం చేస్తారు, చాలా వరకు కూడా ఇబ్బందులు కూడి చేస్తుంటారనమాట. అందుకే ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. అలానే కొంచెం బంధువులతో చూసి మాట్లాడండి, ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని విమర్శించినా కానీ తిరిగి విమర్శించకండి, సైలెంట్గా ఉండిపోండి సరిపోతుంది. అక్కడికి ఏంటంటే ఆ సమస్య సర్దుమనుగుతుంది, లేదంటే కనుక వారు మిమ్మల్ని విమర్శించినప్పుడు మీరు తిరిగి వాళ్ళని విమర్శించిన అదేంటంటే పెద్ద గాలివానలాగా చాలా గొడవలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే మిషరాశి పరంగా చూసుకున్నట్లయితే రేపు ముఖ్యంగా బుధవారం తేదీ రోజున 13వ తేదీన అయితే మీకు ఇలా ఉండబోతుందండి, ఇబ్బంది కొంచెం కలుగుతుంది, డబ్బుకు సంబంధించి కొంచెం ఇబ్బంది వస్తుంది. మీరేంటంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది, సమయానికి డబ్బు దొరకదు. అలాగే వచ్చేసి ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే చక్కగానే ఉంటుంది, కానీ కొంచెం ఏంటంటే బాస్ నుంచి అక్కడ ఎక్కడంటే మీకు ఇబ్బంది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మీరు చేసే పని వారికి నచ్చకననో లేకపోతే మీరు ఉండే విధానం వరకు నచ్చకనో ఏంటంటే మిమ్మల్ని కొంచెం అక్కడ కసబుసలాడే అవకాశం అయితే కనిపిస్తుంది. పనులు చేసేవారు, ఒత్తులో ఉండేవారు, ఒకరి కింద పడి పనిచేస్తాం కదా, అలాంటి పాలన పరంగా అయితే ఉంటుందన్నమాట. మిగతా అంతా బాగానే ఉంటుంది, విద్యార్థి పరంగా బాగానే ఉంటుంది, కొంచెం బెటర్ వారం మంగళవారంతో పోల్చుకుంటే. ఇక మీకేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే నమ్మిన వ్యక్తులు ఈ విధంగా మోసం చేస్తారు, ఈ వ్యక్తుల వల్ల మీకు కొంచెం నష్టమే జరుగుతుంది, కొంచెం కాదు బాగానే నష్టం జరుగుతుంది. అయినప్పటికీ కూడా అది మీరు కోరుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఇలా ఏంటంటే అయినప్పటికీ కూడా మీరు కోరి చెప్పకుండా మీ మనసులో పెట్టుకుంటారు, ఫ్యామిలీతో కూడా పంచుకోరు, భార్య భర్తలు భర్తతో కానీ భార్యతో కానీ పంచుకొని వారు మనసులోనే పెట్టుకొని వాళ్ళు ఏడ్చి స్వభావం అండి ఎక్కువగా కన్నీళ్ళని కారుస్తారు. అది కూడా ఎవరు లేనప్పుడే కన్నీరు పెట్టుకుంటారు, అందరు చూసేలాగా ఏడవడాలి వంటివి చేయరు. అంటే ఎంత అమాయకంగా ఉంటారు, ఎంత చూడడానికి చక్కగా ఉంటారు మేషరాశి వారు. అలానే కాకుండా హెల్పింగ్ నేచర్ ఇవన్నీ బాగుంటాయి, కానీ వీళ్ళు ఉండే మైనస్ పాయింట్లు ఏంటంటే ఇతరులతో బాధను షేర్ చేసుకోరు. ఎవరన్నా ఏమనంటే గయ్యనని లేస్తుంటారు, కాకపోతే ఏంటంటే ఎక్కడ తగ్గాలో వీరికి బాగా తెలిసి ఉంటుంది. అలానే కాకుండా ఎవరి ముందు ఏం మాట్లాడాలో వీరు కొంచెం చూసి మాట్లాడతారు, కానీ కోపం వస్తే మాత్రం భగవంతుడు కూడా వీరిని ఆపలేడండి, అంత కోపం ద్వేషంతో ఉంటారు ఈ మేషరాశి వారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2 రోజుల్లో బాగా ఇలానే ఉండబోతుంది, ఇలానే జరుగుతుంది. మేషరాశి వారు చెప్పుకోవాలంటే ఈ 2 రోజులు కూడా కొంచెం అంతగా సమయం అయితే అనుకూలించదు, కాబట్టి దైవారాధన చేయండి, కొంచెం బాగుంటుంది.